చెప్పిండ్రు మిత్తం మిత్తం అని చెప్పి మూడు సంవత్సరాలు ఉండి కట్టదా అని చెప్పిండు. అట్లా మస్తు డబ్బులు ఖర్చు పెట్టినాం మేము ఆ పేపర్లని ఈ పేపర్లని వీటికి వీటికి 30-40 వేల రూపాయలు వేసినాయి. మా గుంట భూమి కనీసం పట్ట కూడా కొంచెం ఒక కొంచెం కూడా భూమి లేదు అసలే. ఇక అత్తదాగట్టదని ఆశ పెట్టుకొని మేము 3-4 సంవత్సరాల నుండి ఎదురు చూస్తుంటే లాస్ట్ కంటే ఓట్లు వచ్చినాయి. మేము అసలే కేసీఆర్కి అయితే వేయం ఖచ్చితంగా చేతి గుర్తుకే ఇస్తాం మేము. ఆయన ఏమి ఇవ్వకుండా మంచిదే మాకు అసలే మమ్మల్ని చూడకుండా మంచిదే ఇక చాలా అనిపిస్తుంది మాకు. చేతి గుర్తుకే ఓటు ఇస్తాం లక్ష్మణ్ కుమార్కి చేతి గుర్తుకేస్తాం. మా ఇంటి పేరు గోనొల్ల పట్ట భూమి అనేది మాకు గుంట జాగలేదు. ఎంత అంటారు మా ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్ళు మా ఇంట్లో గిన్నె ఏది ఆశక్తాన్ని మాకు ఇవ్వరకు గవర్నమెంట్ నామ రూపం లేదు. ఎందుకు వేయాలి? ఇంటికాడ ఉప్పుకడా దీని మంచాలు అన్న న్యాయం మనకు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గానీ పథకాలు గానీ ఏమి రాలేదు. ఏమి రాలేదు ఎక్కడికంటే అక్కడికి రాలేదు అన్న నా పేరు. మరి ఇప్పుడు మరి ప్రస్తుతం మరి ఏ పథకాలు రాలేదంటారు? మరి మార్పు జరిగే అవకాశం ఉందా అమ్మ? లేదు లేదు మార్పు లేదు. జరగండి ఇప్పుడు మూడు ఎకరాల భూమి అన్నారు. డబుల్ బెడ్రూమ్ అనే అది చేనేత పిచ్చిరాని అత్తది 2000 పోయి పెట్టిరా సారాలు. మాకుంట జాగలేదు. మా నా పేరు పట్టుకొని ఆడకుంట జాగున్నట్టు పెట్టినాం. ఏమవుతుంది మా పత్రం ఇవాళ దిక్కులేదు. మాడారానికే దిక్కులేదు. ఎక్కడ లేదు మండలానికి డబుల్ బెడ్రూమ్ ఏం లేదు. మండలానికే దిక్కులేదు డబుల్ బెడ్రూమ్. వాళ్ళు ఉంటే అత్తే రాకపోతే మరి గరిబొని కొట్టుకుంటా ఉండడానికి పెడతాండి. ఎకరాలకైనా భూమి ఉందానికి రైతు బంధు వాట రైతు బంధు వాట వాళ్ళకే నౌకరు 50 ఎకరం ఉండడానికి లలిత బంధు ఎందుకు రైతు బంధు ఎందుకు? మాకు గుంట భూమి లేని వాళ్ళకు మాకేమో దాని వాళ్ళు ఇప్పుడు దీనికోసం ఎక్కువ చూస్తున్నారు. మరి ప్రభుత్వ పథకాలు అయితే మాత్రం కావాలి కదా మీకు. మరి దాని మీద ఆ లబ్ధి కోసం ఆలోచించట్లేదా? అంటే పింఛన్ ఎక్కువ రావడానికి పింఛన్ ఎక్కువ రావాలని అంటున్నారు మీరు 10,000 ఇవ్వాలని. మరి గుంట భూమి లేని వాళ్ళకు ఇల్లు లేని వాళ్ళకు అది కదా ముఖ్యం. కేసీఆర్ కొడుకు బతుకు మారింది. హరీశ్రావు బతుకు మారింది. కేసీఆర్ మారింది బతుకు. మిగతా ఉన్నోళ్ళు మాట వాళ్ళు ఎక్కడికట్ట పోతే చేయాలని పోతున్నారు. చిప్పలు కాడికి బతుకుతాం మేము. అది కాదు చెప్పాలి సొంత ఇల్లు కూడా లేదు మీకు. అంటే మీకు ఎలాంటి లాభం జరగలేదు. తెలంగాణ వచ్చినాక ఏ లాభం లేదయ్యా. అన్ని కొనుక్కొని కొనుక్కొని నిర్వహిస్తాను. కేసీఆర్ ప్రభుత్వం అయితే రాని రాదు మీరు నన్ను ఏం చేసిన ప్రభుత్వం రావద్దు అనే ఆలోచనలే ఉన్నారు. అంటే మీకు ఆ ఏ పథకాలు చేయలే మీకు ఎలాంటి లబ్ధి ఎందుకు? కాంగ్రెస్ రావాలి. ఆయన ఏమి చెప్పడం మీద కాంగ్రెస్ రావాలి. చే గుర్తు రావాలి. ఇంద్రమ్మ రావాలి. ఇంద్రమ్మ చేయంగా కొన్ని వేల కొన్ని కోట్ల ఎకరాల పొలాలు చేసుకుని బతుకుతాడు రైతు. రైతు బతుకుతాడు. రైతు సేవ చేసుకుంటే కైకులు పోతే మాకు 200-300 కైకులు ఇస్తాడు. ధర్మపూర్ నుంచి ఎవరికి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ధర్మపూర్ నుంచి చేయగుర్తే రావాలి. అటు లక్ష్మణ్ కుమార్కి వెళ్ళాలి. మాకేం చేయకపోయింది 2000 పింఛన్ చేయకుండా మంచిది. ఇక్కడ కాంగ్రెస్ రావాలి. ఈసారి కాంగ్రెస్ రావాలి. ఈరాజు ఈసారి టీఆర్ఎస్ అతనైతే 2000 పింఛన్ మాకు టీఆర్ఎస్ వాళ్ళు ఇవ్వకుండా మంచి. కేసీఆర్ ఇంతకెళ్ళి ఇస్తలేడు. కేసీఆర్ 400 ఇస్తే నరేంద్ర మోడీ 1600 కలిపి కేసీఆర్ 2000 ఇస్తాడు. ఆ 2000 పట్టుకొని దుకాణంలోకి పోతే 200 కిలో కందిపప్పు 200 కిలో నూనె వారం రోజుల కాసం వస్తలేదు మాకు.
ఆ పించిన్ ఇవ్వకుండా మంచిదే కానీ చేతి గుర్తు చేస్తాం. కాంగ్రెస్ వాళ్ళు మాకు మంది ఇవ్వకుండా మంచిదే. పించిన్ గుర్తు ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళే. పునాది ఎవరిది? కాంగ్రెస్ వాళ్ళదే. అంత కాంగ్రెస్ వాళ్ళు. టీఆర్ఎస్ వాళ్ళది ఏం లేదు. కేసీఆర్ ఏం లేదు. చేతి గుర్తుకెత్తి చేతి గుర్తుకే చేతి గుర్తు చేతి గుర్తుకే మళ్ళా సోనియామ్మనే కూర్చోవాలి అక్కడ కుర్చీలో డిగ్రీలో.